తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారు ఒక్కొక్క చెరువును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారు అని, ఇంతకు ముందు అధికారులు దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తే అప్పుడు పెద్ద వివాదం అయింది మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేయడం, దాన్ని విచారించినటువంటి హైకోర్టు అన్నీ సక్రమంగానే ఉన్నాయి, ఎందుకు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అధికారుల మీద సీరియస్ అయ్యి అక్కడ ఏమైనా కూల్చివేసి ఉంటే అది మళ్ళీ నిర్మించుకునేకి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అది కూడా అధికారుల నుంచి వసూలు చేసి మీకు ఇస్తాము అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారికి అప్పుడు హైకోర్టు చెప్పింది. తదుపరి దీని మీద అన్ని చర్యలను ఆపేయమని చెప్పింది హైకోర్టు. ఎపిసోడ్ గుర్తుందా? అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏకంగా హైకోర్టుకే అయ్యన్న పాత్రుడు గారు తప్పుడు పత్రాలు ఇచ్చారు, ఫోర్జరీ పత్రాలు సమర్పించి మోసం చేశారు అని చెప్పి సిఐడి అనేది వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది అయ్యన్న పాత్రుడి గారి మీద. తప్పుడు పత్రాలు ఇచ్చారు అని, అదిగో ఆ కేసులోనే అయ్యన్న పాత్రుడి గారిని యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అయ్యన్న పాత్రుడు ఏమని, A2 విజయ్, A3 వీళ్ళ ఇంకో కొడుకు రాజేష్. అయితే ఇదే కేసు విషయంలోనే ఈరోజు తెల్లవారుజామున అయ్యన్న పాత్రుడి గారిని, వాళ్ళ మరో కొడుకు రాజేష్ ఇద్దరిని కూడా సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే విజయ్ అందుబాటులో లేడుగా, ఎక్కడున్నారో కూడా మనకి తెలియదు. సో చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతకాయల రాజేష్ వాళ్ళిద్దరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళినటువంటి సిఐడి CRPC 50A కింద నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. ఏలూరు కోర్టులో ఏమో హాజరు పరుస్తామని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నట్లుగా సమాచారం. దీని మీద తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రభుత్వం ఇది బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించరు, వీళ్ళు బరి తీగిస్తున్నారు అది ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటోంది. అయ్యన్న పాత్రుడి గారి భార్య గారు అయితే, మా ఆయనను షర్టు మార్చుకునే అవకాశమే లేదు, చెప్పులు వేసుకునే అవకాశమే లేదు, చాలా దురుసుగా ప్రవర్తించారు, మా భర్తకు నా కొడుకు ప్రాణహాని ఉంది, బ్రిటిష్ కాలంలో కూడా మేము ఇటువంటి వినలేదు అని చెప్పి వాళ్ళ భార్య గారు కూడా మీడియాతో అయితే మాట్లాడుతూ అన్నారు. మతం మీద కోర్టుకే తప్పుడు పత్రాలు ఇచ్చి మోసం చేశారు అనే కేసులో అయ్యన్న పాత్రుడి గారిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు తనను హాజరుపరిచిన తర్వాత ఆ మెజిస్ట్రేటు ఎలా స్పందిస్తారు, ఈ ఓవరాల్ కేసులో ఉన్నటువంటి లోతుపాట్లు ఏంటి అన్నది, ఇంక ఇక్కడ నుండి అసలు సినిమా స్టార్ట్.